అమృత వాక్కు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం యేసుప్రభు ఉపవాసాన్ని గురించి ధ్యానించుకుందాం. యేసుప్రభు ఉపవాసాన్ని గురించి మత్తయి 4:1-11 వరకు రాయబడి ఉంది. ఇక్కడ యేసుప్రభు 3 విషయాల్ని జయిస్తారు తన ఉపవాస ప్రార్థన శక్తితో. మనం కూడా 3 విషయాల్ని జయించాలన్నమాట. అందుకొరకే ఈ ఉపవాసం. యేసుప్రభు పరిశుద్ధ ఆత్మని పొందుతారు. యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకొని బయటికి వచ్చి ప్రార్థిస్తుండగా పరలోకం తెరవబడి పరిశుద్ధ ఆత్మ పావురం రూపంలో ఆయన మీదకి దిగి వస్తారు. అప్పుడు పరలోక తండ్రి అంటారు, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. ఆ తర్వాత పరిశుద్ధ ఆత్మ ఆయన పొందారు కదా, ఆ పరిశుద్ధ ఆత్మ ఆయనని ఎడారికి తీసుకొని పోతారు. పరిశుద్ధ ఆత్మ ప్రేరణ వలన ఆయన ఎడారిలో 40 దినములు ఉపవాస ప్రార్థన చేస్తారు. ఎప్పుడు కూడా ఉపవాసము ప్రార్థన రెండు దే షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. అంటే ఉపవాసం చేసేటప్పుడు బైబిల్ చదువుతున్నావు, స్తుతి చేస్తున్నావు, ప్రార్థన చేస్తూనే ఉండాలి. అప్పుడే దానికి ఫలితం ఉంటుందన్నమాట. అప్పుడు 40 దినాలు ఆయన ఉపవాసం అంటే దేవునితో వసించుట. యేసుప్రభు దేవునితో వసిస్తున్నాడు, దేవుని యొక్క శక్తిని పొందుతున్నాడు. ఎందుకు అనంటే ఆ దేవుని శక్తితో ఆయన 3 శోధనలని జయించాలి, 3 శత్రువులు. ఒకటి శరీరము, 2 ఈ లోకము, 3 సైతాన్ అన్నమాట. అప్పుడు 40 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత ఏం తినలేదు కదా 40 రోజులు, ఆయనకి ఆకలిస్తుందన్నమాట. అప్పుడు సైతాన్ వచ్చేస్తాడు. ఎప్పుడు సైతాన్ వస్తాడంటే మనకి ఒక బలహీనత ఉన్నప్పుడు అన్నమాట. చాలా ఆకలిస్తుంది యేసుప్రభుకి అని చెప్పి వచ్చి ఏమంటాడంటే, నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాళ్లను రొట్టెలుగా మార్చి నీ ఆకలి తీర్చుకో. సవాల్ చేసినాడు, నువ్వు దేవుని కుమారుడైతే ఇలా చేయి. అప్పుడు యేసుప్రభు ఏం జవాబు చెప్తారంటే, మానవుడు కేవలం రొట్టె వలన కాక దేవుడు వచించు వాక్కు వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది. అంటే ఎప్పుడైతే బైబిల్లో ఇలా రాయబడి ఉన్నది అని సైతాన్తో మనం జవాబిస్తామో అప్పుడు మనం ఆ వాక్యంతో సైతాన్ని జయిస్తాం. ఎందుకంటే సైతాన్ ఆత్మ, పాపపు ఆత్మ, అపవిత్రాత్మ. వాక్యం కూడా ఆత్మ ఖడ్గం అన్నమాట. కనుక ముళ్ళుని ముళ్ళుతో మరి వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలంటారు కదా. ఇప్పుడు సైతాన్ అనే ఈ ఆత్మని వాక్యం అనే ఆత్మ ఖడ్గంతో మనం జయించాలి. అలా యేసుప్రభు జయిస్తారన్నమాట. ఈ 3 శోధనలు కూడా ఎందుకు సైతాన్ తీసుకొని వస్తాడంటే యేసుప్రభుకి, యేసుప్రభు దేవుని యొక్క మిషన్ చేయకుండా, దేవుని చిత్తం చేయకుండా ఆయనని డీవియేట్ చేయడానికి అన్నమాట. ఈ సైతాను మనం కూడా దేవుని పని చేయకుండా, దేవుని చిత్తం మీద మన గురి లేకుండా శోధనలు, ఈ 3 శోధనలు మనకు కూడా తీసుకొని వస్తాడు. కనుక ఎప్పుడు మన మనస్సు దేవుని చిత్తం మీద ఉండాలి, శోధనలోకి వెళ్ళిపోకూడదు అన్నమాట. సైతాను మానవుడు కేవలం రొట్టె వల్ల కాక దేవుడు వచించు వాక్కు వల్ల జీవిస్తాడు అని వ్రాయబడి ఉన్నది అని ద్వితీయ ఉపదేశకాండ 8:3 నుంచి కోట్ చేస్తాడు. అంటే యేసుప్రభు వాక్యం అనే ఖడ్గంతో సైతాన్ని ఆయన సంహరిస్తున్నాడు అన్నమాట. అప్పుడు ఊరుకుంటాడా సైతాన్? ఊరుకోకుండా యేసుప్రభుని తీసుకొని వెళ్తాడు. ఎక్కడ తీసుకొని వెళ్తాడంటే దేవాలయ శిఖరం, యెరూషలేములో దేవాలయం, సొలొమోను కట్టిన దేవాలయ శిఖరంను నిలువబెట్టి, ఇదిగో నువ్వు ఈ పైన నుంచి కిందికి దుముకు, ఎందుకంటే దేవుడు తన దూతలకి ఆజ్ఞయిస్తారులే, నీవు రాళ్లపై పడి గాయపరచుకోకుండా దేవుడు తన దూతలకు ఆజ్ఞయిస్తారు నిన్ను ఎత్తి పట్టుకోవడానికి అని 91 కీర్తనలోంచి కొటేషన్ ఇస్తారు. యేసుప్రభు కొటేషన్ ఇచ్చారు కదా, కాబట్టి సైతాన్ కూడా ఇస్తున్నాడు. సైతాన్కి కూడా బైబిల్ అంతా తెలుసు, ఎందుకంటే ఒకప్పుడు దేవుని సన్నిధిలో ఉన్న వెలుగుదూత లూసిఫర్ అన్నమాట. అప్పుడు యేసుప్రభు ఏమంటారంటే, ప్రభువైన నీ దేవుని శోధింపరాదు అని ద్వితీయ ఉపదేశకాండం 6:16 వ్రాయబడి ఉన్నది అని వ్రాయబడి ఉన్నది అని రెండోసారి సైతాన్ని పొడుస్తారన్నమాట.
ఎందుకు ఇలా దుముకు అని అంటున్నాడు? సైతానికి ఎంత తెలివి ఉంది తెలుసా? పైనుంచి దుముకితే అప్పుడు సూపర్ మ్యాన్ అయిపోతాడు. అడ్మైరేషన్, పీపుల్ అందరూ కూడా, ప్రజలందరూ ఏం చేస్తారు? ఆయనని అడ్మైర్ చేస్తారు, ఆయనని పొగడతారు అన్నమాట. అంటే సైన్స్ అండ్ వండర్స్, అద్భుతాలు, ఇలా అద్భుతాలు చేసి సూపర్ మ్యాన్ అయిపోయి మరి సెల్ఫ్ గ్లోరీ అన్నమాట, అలా దాని కొరకు. కానీ యేసు ప్రభు మనల్ని ఈ అద్భుతాల ద్వారా రక్షించడానికి రాలేదండి. చాలామంది అద్భుతాల కొరకు యేసు ప్రభు దగ్గరికి వస్తారు, కానీ దేవుని చిత్తము అద్భుతాలు చేసి మనల్ని రక్షించాలని కాదు. మెస్సయా విల్ సేవ్ ద వరల్డ్ త్రూ ద సఫరింగ్స్. ఈ సఫరింగ్స్ ఆయన శ్రమల ద్వారా, సిలువ మరణం ద్వారా మనల్ని రక్షించడానికి వచ్చాడు. కనుక సైతాన్ తెచ్చిన ఈ శోధన్ని కూడా యేసు ప్రభు జయిస్తారన్నమాట. సెల్ఫ్ గ్లోరీ, తనను తాను ఎప్పుడు ప్రభు ఏమంటారంటే, నేను నా కీర్తిని కోరుకోవట్లేదు అంటున్నారన్నమాట. మనం కూడా చూడండి, మన సొంత కీర్తి కొరకు ఏదైనా దేవుని పని చేస్తే, సొంత కీర్తి, అద్భుతాలు ఇవి కాదు, అద్భుతాలు కాదు. యేసు ప్రభు కూడా ఒకసారి మరి 6,000 మందికి ఆహారం పెట్టినప్పుడు, యోహాను సువార్త 6లో, మరుసటి రోజు ప్రజలు ఆయన వెతుకుంటూ వస్తారన్నమాట. అప్పుడు అంటారు, మీరు భోజనం వల్ల సంతృప్తి పొంది వస్తున్నారు, అశాశ్వతమైన భోజనం నకై మీరు శ్రమించవలదు, శాశ్వతమైన భోజనం కొరకు శ్రమించండి, పరలోక తండ్రి దాన్ని మీకు ఇచ్చి ఉన్నాడు అని చెప్తారు. అంటే మీరు ఈ అద్భుతాలు కాదు, లోకంలో నేను ఫేమస్ అయిపోవాలి, నాకు పేరు రావాలి, సెల్ఫ్ గ్లోరీ ఇస్ ద గ్రేటెస్ట్ సిన్ అన్నమాట. నేను నా తండ్రిని మహిమపరచడానికి వచ్చాను, నా కీర్తి కోసం కాదు అనమాట అని అంటారనమాట యేసు ప్రభు. మనం కూడా సెల్ఫ్ గ్లోరీ, కీర్తన 115లో దావీదు అంటాడు, ప్రభువా మహిమ మాకు తగదు, మహిమ నీకే తగుతుంది ప్రభువా. అంత ఆయన మహిమ ఇంకెవరితో పంచుకోవడం ఆయనకి ఇష్టం ఉండదు. కనుక ఈ విధంగా ఆయన ఈ 2వ శోధన లోకానికి సంబంధించింది జయిస్తారు. మనం కూడా ఈ లోకానికి సంబంధించిన శోధనలు ఎన్ని వస్తున్నాయి, కీర్తి రావాలి, పేరు రావాలి. మన ఆదికాండం 11లో నిమ్రోదుని చూస్తున్నా, పెద్ద బాబెలు గోపురం కడితే ఆయనకు పేరు వస్తుందని, కానీ దేవుడు దాన్ని మధ్యలోనే ఆపేస్తారన్నమాట. మన పనులు కూడా కొన్నిసార్లు ఎందుకు ఆగిపోతాయంటే, నాకు పేరు రావాలి అని సెల్ఫ్ గ్లోరీని మనం కోరుకున్నప్పుడు దేవుడు ఆ పనిని ఆపేస్తారు. కానీ ఆయన మహిమ కొరకైతే చివరి వరకు యేసు ప్రభులాగా మనం చేస్తామన్నమాట. అప్పుడు సైతాన్ ఏం చేస్తాడంటే, యేసుప్రభుని ఇంకా యేసుప్రభుని ఇజ్రాయెల్ దేశంలో ఎత్తైన కొండ, తాబోరు కొండ అన్నమాట, అక్కడికి తీసుకెళ్ళి ఎత్తైన కొండ మీద నిలబెట్టి ప్రపంచ రాజ్యాలన్నింటినీ కూడా చూపిస్తాడని చూపించి, నీవు నన్ను ఆరాధిస్తే నేను నీకు ఈ రాజ్యాలన్నీ ఇచ్చేస్తాను. ఎంత ధైర్యం చూడండి, సైతాను యేసుప్రభుతో మాట్లాడుతున్నాడు. యేసుప్రభు వాక్యం ద్వారానే తండ్రి దేవుడు సృజించారు, అవి వాళ్ళవి. కానీ ఆదామ వాళ్ళు పాపం చేయడం వల్ల సైతాన్ చేతికి అధికారం వెళ్ళిపోయింది. ఇవన్నీ నేను నీకు ఇస్తాను, నువ్వు నన్ను ఆరాధిస్తే. ఏంటి సైతాన్ ఆరాధన? సైతాన్ అబద్ధాలకి తండ్రి, వాడు అబద్ధీకుడు. మనం అబద్ధాలు చెప్పినప్పుడు సైతాన్ని ఆరాధించినట్లు అవుతుంది. సైతాను పాపి అయి ఉన్నాడు, ఆయన ఆది నుంచి పాపిగా ఉన్నాడు, పాపం చేసేవాడు, పాపం నాకు దాసుడు అంటారు యేసుప్రభు. అంటే సైతానికి దాసుడు అనమాట. యోహాను సువార్త 8వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, పాపం చేయి ప్రతివాడు కూడా పాపం నాకు బానిస, వ్యభిచరించడము, దొంగతనాలు చేయడం. వాడు ఆది నుండి దొంగ దొంగిలించడానికి వచ్చాడు అని అంటారు యేసుప్రభు. చూడండి, యోహాను 10:10లో దొంగిలించడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వచ్చాడు. అంటే ఈ దొంగతనాలు చేసినప్పుడు, హత్యలు చేసినప్పుడు, వ్యభిచరించినప్పుడు మనం సైతాన్ని ఆరాధిస్తున్నాం. కొంతమంది అనుకుంటారు, మేము దేవుళ్ళో ఉన్నాము, మేము చేతితో మలిచిన వాడిని ఆరాధించట్లేదని. ఇప్పుడు అవి కాదు, పాత నిబంధనలు అది. ఇప్పుడు విగ్రహాలు జీవం కలిగి ఈ దయ్యపు శక్తులు అన్నమాట. యేసుప్రభు అంటారు చూడండి, మత్తయి సువార్త 15:19లో, దురాలోచనలు, దొంగతనాలు, వేశ్యాసంగమాలు, ఇవన్నీ కూడా పిశాచుల లోపల ఉన్నాయి. వీటి నుంచి మనం బయటికి రావాలి, జయించాలన్నమాట. అబద్ధాలు, ధనాశ సంపాదించుకోవడము, మరి ఇంకా త్రాగుడు, ఈ పరుల నిందించుట 1 కొరింథీ 6:9-10లో ఉంటుందన్నమాట.
పరనింద పరులు, దొంగతనం చేసేవాళ్ళు, త్రాగుబోతులు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, వీళ్ళెవ్వరూ కూడా దేవుని రాజ్యంలోకి వారసులు కాదు. అంటే వాళ్ళు నరకానికి వెళ్తారు. ఆత్మ బయటికి వచ్చిన తర్వాత శరీరంలోంచి వెళ్ళడానికి రెండే ఉన్నాయి, ఒకటి పరలోకం, ఒకటి నరకం అన్నమాట. పరలోకానికి వెళ్ళాలంటే వాక్యం ప్రకారం ఈ మూడింటిని మనం జయించాలి. సైతాన్ని ఆరాధించకూడదన్నమాట. అప్పుడు యేసుప్రభు ఏమని నువ్వు దూకు అని అన్నావు. అప్పుడు యేసుప్రభు ఏమని జవాబిచ్చారు, ఇవన్నీ నేను మీకు ఇస్తా, నేను నీకు ఇస్తానని సైతాన్ అన్నప్పుడు ఏమని సమాధానం ఇచ్చారు ఆయన? మరలా ద్వితీయోపదేశకాండ 6:13 నుంచి చెప్తారన్నమాట. ప్రభు అయిన నీ దేవుని మాత్రమే ఆరాధింపుము అని వ్రాయబడి ఉన్నది, ఇట్ ఈజ్ రిటర్న్ అని చెప్పాలన్నమాట. సైతాన్తో దేవుడు రాశారన్నమాట, అని వ్రాయబడి ఉన్నది. దేవుని మాత్రం ఆరాధించాలి, నిన్ను ఆరాధించకూడదు, సైతాన్ని ఆరాధించకూడదు. ఈ లోకంలో అన్నింటినీ చూపిస్తున్నాడు, అంటే కన్ను చూసిన ప్రతిదాన్ని ఆరాధించకూడదు. మనం ఇప్పుడు వేటిని ఆరాధిస్తున్నాం? వీటన్నిటి నుంచి బయటికి రావాలి. సెల్ ఫోన్స్, నెట్, అపవిత్రమైన చూడడము, ఈ లోకానికి సంబంధించి మూడు చూడండి. మీ శరీరానికి సంబంధించి ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించాలి, అవి ఈ లోకానికి సంబంధించింది. లోకం అప్రూవ్ అయ్యేలాగా మనం జీవించడం, లోకాన్ని కోరుకోవడం, అలాగే సైతానికి సంబంధించినవి, అబద్ధాలు కానీ, దొంగతనాలు కానీ, 10 ఆజ్ఞలకు వ్యతిరేకంగా యేసుప్రభు ఎలా ఈ మూడు శోధనలు జయించాడో మనం కూడా ఈ మూడు శోధనలని జయించడానికే మనం ఉపవాసం చేస్తామన్నమాట. మనం కూడా యేసుప్రభు ఎట్లా జయించాడో ఉపవాస ప్రార్థన ద్వారా, మనం కూడా ఉపవాస ప్రార్థన ద్వారా ఈ మూడు శత్రువులని జయించాలి. చూడండి, మీకు వచ్చే శోధనలలో ఈ మూడు వర్గాలుగా ఉంటాయి, క్లాసెస్గా. నాకు ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించాలి, నాకు ఎక్కడ కంఫర్టబుల్గా ఉంది, అలా నా కన్నులకు ఏది బాగుంది చూసుకోండి. లోకానికి సంబంధించిన ఎలాంటి పాపం కానీ, సైతానికి సంబంధించి మూడింటి నుంచి బయటికి రావడానికి దేవుడు మనకి కృపను దయచేదురుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోక మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. యేసయ్య, మీరు ఎలాగైతే ఈ మూడు శోధనలని చేయించారో మేము కూడా ఈ మూడు శోధనలను చేయించడానికి మా శరీర వాంఛల్ని, లోక ఆశల్ని, అలాగే సైతాన్ని యొక్క శోధన చేయించడానికి కావలసిన పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయండి. ప్రతిరోజు బైబిల్ చదువుకొని దాన్ని పాటించడానికి కృప దయచేయండి. నాతో పాటు ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డని మీరు అభిషేకించమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు రాత్రి పడుకునే ముందు మత్తయి సువార్త 4 చదువుకొని యేసు ప్రభులాగా మీరు కూడా శోధన చేయించే శక్తిని దయచేయమని యేసు ప్రభుని అడిగి పడుకోండి. గాడ్ బ్లెస్ యూ.